Hi friends, welcome back to our channel. Tana vahanam pai traffic chalan vidinchina policelaku o lineman uhinchini shock ichadu. A police station ku vidyutha sarpara cut chesadu. Police station nunchi pending unda 56,000 rupayalu current bill nu ventane chellinchalani tells cheppadu. Uttar Pradesh loni Shamli lo chodu cheskunna ee ghatana prasutam viral avutondi. Vivaraloku velite హెల్మెట్ ధరించకుండా బైక్పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి షామ్లీ ట్రాఫిక్ పోలీసులు 6,000 రూపాయలు జరిమానా విధించారు. సదరు వ్యక్తి యూపీ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు. తన వాహనంపై చలాన విధించగానే సదరు వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి థానాకు విద్యుత్ సరఫరా చేసే వైర్ను కట్ చేసేశాడు. పోలీస్ స్టేషన్లో 1,000 రూపాయలు విలువైన విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని విద్యుత్ శాఖ పేర్కొంది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే ఉత్తరప్రదేశ్లో 2,000 రూపాయలు జరిమానా విధిస్తారు. అయితే లైన్ మైన్పై 6,000 రూపాయలు జరిమానా ఎందుకు విధించారో తెలియాల్సి ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తనతో పాటు పట్టుబడ్డ అందరిని వదిలేసి తనపై మాత్రమే జరిమానా విధించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన నెల జీతం 5,000 రూపాయలు మాత్రమేనని తనకు 6,000 రూపాయల చలాన్ జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. లైన్ మ్యాన్ చేసిన పనిని మీరు సమర్థిస్తారా అనేది మాకు కామెంట్లో తప్పక తెలియచేయండి. చూశారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.